ఫ్రెండ్స్, మనం ఏదైనా రోడ్డుపై వెళ్తున్నామని అనుకుందాం. అయితే మనం ఆ రోడ్డు వెంబడి ఎంత దూరం వెళ్ళినా రోడ్డు మాత్రం క్లోజ్ అవ్వదు. కొన్ని వేలు లక్షలు కోట్ల కిలోమీటర్లు వెళ్తున్నా రోడ్డు మాత్రం ఇంకా వస్తూనే ఉంటుంది. అయితే నాకు తెలిసి కొంతమందికి అసలు ఈ రోడ్డుకు ముగింపే ఉండదా, ఇలా ఈ రోడ్డు ఎంత దూరం ఉంటుంది, రోడ్డు వెంబడి ఇలానే వెళ్తే ప్రపంచం చివరి వరకు వెళ్ళొచ్చా అనే డౌట్స్ వచ్చే ఉంటాయి. ఈ రోడ్డు ఎంత దూరం ఉంటే అంత దూరం వెళ్తే తెలుస్తుంది కదా అనిపించవచ్చు, కానీ అలా చేస్తే జీవితకాలం మొత్తం ఆ రోడ్డుపైనే ముగుస్తుంది, కానీ రోడ్డుకు మాత్రం ముగింపు ఉండదు. అలా అనుకునే వాళ్ళు ఈ 69 అనే రోడ్డుపై ప్రయాణిస్తే ప్రపంచం అంచుల వరకు వెళ్ళొచ్చు. ఇది నిజమే, కానీ అంతకుముందు మీరు నార్వేకు వెళ్లాల్సి ఉంటుంది, ఎందుకంటే ఈ జాతీయ రహదారి ఉంది అక్కడే కాబట్టి. అంత దూరం ఏం వెళ్తాంలే అనుకునేవారు ఆ రహదారి ప్రత్యేకతలేంటో ఈ వీడియో ద్వారా తెలుసుకోండి. యూరప్ ఖండం ఉత్తర ధ్రువానికి చాలా దగ్గరగా ఉంటుంది. ఈ ఖండం చివరి ప్రాంతం నార్వేలో ఉంటుంది. ఈ 69 హైవే నార్వేలోని హోల్డర్ ఫ్యూడ్ను నార్డుకా ప్రాంతంతో కలుపుతుంది. దట్టమైన దేవదారు చెట్లు, తీరమంతట చేపలు పట్టే పెద్ద పెద్ద ట్రాలల్లో ఉండే ఈ నార్డుకాప్ ఈ 69 రహదారి చివరిలో ఉంటుంది. ఈ నార్డుకాప్ తర్వాత ప్రపంచం అంతమవుతుంది, అంటే రోడ్డు ఇక్కడికే క్లోజ్ అవుతుంది. ఈ ప్రాంతం తర్వాత అంతా సముద్రమే కనిపిస్తుంది. ఈ మార్గం ఉత్తర ధ్రువానికి దగ్గరగా అంటే ప్రపంచం ముగిసే తుది చివరి వరకు వెళ్తుంది. భూమిపై అత్యంత ఉత్తరంగా చివరి వరకు వెళ్లే హైవే ఇది మాత్రమే. భూమికి పూర్తిగా ఉత్తరంగా ధ్రువం దగ్గరకు వెళ్ళడం అంటే చంద్రుడి దగ్గరికి వెళ్ళొచ్చినట్లే అనుకోవాలి. దీన్ని ఇంజనీరింగ్ అద్భుతం అని చెప్పుకోవడంలో ఏమాత్రం సందేహం లేదు. మరి ఈ నార్డుకా ప్రాంతంలో ఎవరు నివసిస్తారు, వారి జీవనాధారం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ ప్రాంతంలో మిగతా ప్రపంచానికి దూరంగా శతాబ్దాల నుంచి చాలామంది జీవిస్తున్నారు. ఇక్కడ ఉన్న వారంతా సముద్రంలోని చేపలు, తిమింగలాలు, పీతలు లాంటి పట్టుకుని బతుకుతుంటారు. ఇక్కడున్న వారికి మిగతా ప్రపంచంతో ఎలాంటి సంబంధాలు లేకపోయినా హాయిగా ఆనందంగా జీవిస్తుంటారు. వారికి ఇతర దేశాలతో సంబంధాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. స్థానికులు మిగతా వారికి దూరంగా ఉండడాన్ని ఇష్టపడతారు. పెద్ద నగరాల వారికి నచ్చవు. ఇప్పటికీ ఇక్కడ ప్రజలు కుయ్యతో చేసిన పడవలపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఇక ఈ రహదారిలో ప్రయాణించాలనుకునే వారికి ప్రకృతిలో ఉన్న రకరకాల రూపాలను చూసే అవకాశం లభిస్తుంది. దారి పొడవునా కనిపించే కొండలు మిమ్మల్ని తనలోకి తీసుకోవడానికి ముందుకు వస్తున్నట్లు అనిపిస్తోంది. కోతలకు గురైన ఈ మార్గం అంతా మంచు గడ్డకట్టి ఉంటుంది. ఎన్నో లోయలు, ఎత్తైన గుట్టలు కనిపిస్తాయి. ఈ 69 హైవేలో కొన్ని ప్రాంతాల్లో ఒంటరిగా కారు డ్రైవ్ చేయడం నిషేధం. గుంపుగా ఉన్నప్పుడు మాత్రమే అక్కడి నుంచి వెళ్ళడానికి అనుమతి ఉంటుంది. 100 కిలోమీటర్ల పాటు సముద్ర తీరంలోని ఈ రహదారిపై వెళ్తుంటే పక్కనే ఉన్న చిన్న చిన్న గ్రామాలు సముద్రంలో కలిసిపోతున్నాయేమోనన్న అనుభూతి కలుగుతుంది. ఇక ఈ ప్రాంతం ఉత్తర ధ్రువానికి దగ్గరగా ఉండటం వల్ల ఇక్కడ వేసవికాలంలో సూర్యుడు అస్తమించడు, అలాగే చలికాలం అంతటా చీకటి ఉంటుంది. ఈ రహదారి డెడ్ ఎండ్ దగ్గర భూమి లోపల ఒక చర్చి, ఒక మ్యూజియం కూడా ఉన్నాయి. ఒకప్పుడు ఈ హైవేపై ఇక్కడికి వచ్చిన వారంతా అక్కడితో తమ ప్రపంచ యాత్ర ముగిసిందని భావించేవారట. ఫ్రెండ్స్, రోడ్డు చివరి వరకు అంటే ప్రపంచం అంతమయ్యే వరకు వెళ్తే బాగుండునేమోనని ఇప్పటివరకు అనుకున్న వాళ్ళు, ఇకపై అనుకునే వాళ్ళు ఒక్కసారి ఈ 69 హైవేపై ప్రయాణించండి. ప్రపంచం అంచుల వరకు వెళ్ళి మీ డ్రీమ్ను నెరవేర్చుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. నచ్చకపోతే పక్కన ఉన్న డిస్లైక్ కొట్టేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కింద కామెంట్లో తెలపండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం వెంటనే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంటపై నొక్కి ఆల్ను సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈజ్ మహేష్ సైనింగ్ అప్.